పెద్దమల్లాపురం మండల కేంద్రంగా చేసి రంపచోడవరం నియోజకవర్గంలో కలిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ మేరకైన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం పెద్దమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేసి 56 గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజనుల్ని రంపచోడవరం ఐటిడిఏలో కలిపి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రాలో 13 జిల్లాలను 26 జిల్లాలకు విభజించి రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు స్పష్టత ఉందని, అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రతిపాడు సబ్ప్లాన్ ఏరియాగా ఉన్న పెద్దమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేసి గిరిజనుల కల నెరవేర్చాలంటూ ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ వర్బల్ తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల విభజన జరుగుతుంది. జిల్లాలు మండలాలు కూడా నియోజకవర్గాలు అన్ని కూడా వివిధ జిల్లాల్లో కలపడం విచ్చేయడం కూడా జరిగింది. మరి పూర్వం నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సప్లాన్ ఏరియాలో ఉన్నటువంటి 56 విలేజ్ల ప్రజల యొక్క కోరికను తీర్చే విధంగా మరి ఈ రోజున అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేయడానికి నేను ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 56 సప్లాన్ విలేజ్లు ఈ ప్రతిపాడు నియోజకవర్గంలోని పెదమల్లాపురం మండల కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ ప్రజల యొక్క ఆశ తీర్చే విధంగా మరి ఈ మూమెంట్ లో ఈ ఇప్పుడు ఈ మండల కేంద్రం ఏర్పాటు చేసి పెదమల్లాపురం మండల కేంద్రంగా అనౌన్స్ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క కోరిక తీర్చాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఆ మండల కేంద్రాన్ని రంపచోడవరానికి అనుబంధం చేసి రంపచోడవరం జిల్లాలో కలిపితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఈ రోజు సప్లాన్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకు పూర్తి స్థాయిలో గిరిజన హక్కులు లభించడం లేదు. గిరిజనుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధులు అందడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెదమల్లాపురం మండలం ఏర్పాటు చేసి ఆ మండలాన్ని గిరిజన ప్రాంతంగా ప్రకటించి మన రంపచోడవరం కలిపి ఆ ప్రాంత వాసుల యొక్క కోరిక తీర్చాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది యొక్క ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక. దీన్ని తీర్చే విధంగా మరి ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన స్వార్థులతో కలిపి ఉద్యమం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటువంటి కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన.